మాస్క్ వాస్తవంగా తనని వ్యాపారవేత్తగా మనకి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఇప్పుడు ట్విట్టర్ని హ్యాండిల్ చేసుకున్న దగ్గర నుంచి తన మీదన వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు వామపక్ష భావజాలికులు. అట్లాగే ఇంకో పక్కన పెట్టుబడిదారి బూర్జువా ఇట్లాంటివన్నీ కూడా. ఎలన్ మాస్క్ మంచి చెడు రెండు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ మధ్యకాలంలో ఏదో మన విజయ్ సినిమా ఒకటి వచ్చింది, తమిళ్ హీరో విజయ్ది, తెలుగులోకి డబ్ అయింది. దాంట్లో ఏంటంటే ఇతన్ని స్ఫూర్తిగా తీసుకున్నారేమో అనిపిస్తుంది. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ను, ఏ దేశానికి వెళ్తే అక్కడ ఉన్న కంపెనీలు మూతబడిపోతాయి, దేశాలనే శాసించేయగలడు అంటూ అతను ఇండియాకి ఓటు వేయడానికి వస్తే ఆ ఓటు లేదని చెప్పేసి పంపించేస్తే దాని మీద కోపంతో అతను కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టులో చివరికి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం, ఎన్నికల్ని రద్దు చేయించడం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించుతుండగా ఆపేయడం, ఇవన్నీ కొంత డ్రమటైజ్ జరిగింది. బట్ దానికి ఇన్స్పిరేషన్ ఎలన్ మాస్క్. ఏ కంపెనీ మీదనన్నా కాన్సన్ట్రేట్ చేస్తే కొట్టేస్తాడు. ఇప్పుడు ట్విట్టర్ అంతే కదా, స్ట్రాటజిక్గా కొట్టుకొచ్చాడు కదా, అట్లాంటిదే చేస్తాడని. ట్విట్టర్ షేర్లు పడుతున్నాయి, లేకపోతే కనుక ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి టెస్లాకి సంబంధించినటువంటి షేర్లు అనేకం అమ్మాడు, దాని షేర్ వాల్యూ పడుతుంది, ఇవన్నీ నడుస్తుంటుంది. బట్ తను ఇప్పటికి కూడా ప్రపంచ నెంబర్ వన్ కొట్టేసాడు. తనది నిన్న ఒక లైవ్ పెట్టాడు. ఆ లైవ్ని అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళలో ఓ స్పెషాలిటీ ఏంటంటే దాదాపు 100,000 సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 100,000 సంస్థలు లైవ్ని వాచ్ చేసినాయి. ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు అందులో, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, మేధావులు ఉన్నారు, న్యూ మేనేజ్మెంట్స్ కూడా విన్నాయి. అలాగే ఆయన ప్రత్యర్థి సంస్థలైనటువంటి టయోటా, ఫోర్డ్, నిస్సాన్ కూడా ఆ లైవ్ చూశారు. ఆ డైరెక్ట్గా ఆ లైవ్లో ఆ లాగిన్స్ కనిపించినాయి అన్నమాట. అంటే ఒక బిగ్ బిజినెస్ మ్యాన్, బిగ్ వ్యాపారస్తుడు, సక్సెస్ఫుల్ వ్యాపారస్తుడి మాట అంత పెద్ద ఎత్తు నడిచింది. ఆయనైతే ఓ పక్కన ట్విట్టర్ని స్ట్రీమ్ లైన్ చేయడం, దాన్ని ఇప్పటిదాకా ట్విట్టర్ అంటే కేవలం అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండెన్సీ దగ్గర నుంచి దాన్ని ఒక డబ్బులు సంపాదించేటువంటి కేంద్రం కింద మారుస్తున్నాడు. సక్సెస్ అవుతుందా లేకపోతే ఎలన్ మాస్క్ శాంతం సంక్షోభంలో పడతాడా అంటే శాంతం సంక్షోభం ఏముండదు, వదిలేస్తే శాంతం నష్టం అవుతుంది తప్పించి. ఏం జరుగుతుందో చూడాలి కదా.